హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ తుమ్మాటి. ఈరోజు నేను మీకు ఒక కొత్త టెంపుల్ చూపిపోతున్నానండి. మరి జైన మత వ్యవస్థాపకుడైనటువంటి వర్ధమాన్ మహావీర్ అనమాట. నేను నెల్లూరు NH5 బైపాస్లో ఉన్నాను, అంటే గూడూరికి వెళ్ళేటువంటి రూట్లో. ఆ టెంపుల్ వచ్చి మరి నెల్లూరు నుండి దగ్గర దగ్గర ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బైపాస్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. మరి ఆలస్యం చేయకుండా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. మరి రైడ్ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తవారు ఎవరైనా నా ఛానల్ కనుక ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. రెండోది, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. I'm here and I'm feeling exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step, still hanging in the balance. Not the life I want to live, I want to take it all, standing tall, fear outweighed the person you are. Friends, can I put it on the other? ఆ దూరంగా ఉండేటువంటి బ్రౌన్ కలర్ యొక్క బిల్డింగే వర్ధమాన్ మహావీర్ యొక్క టెంపుల్ అండి. ఇది ఆ టెంపుల్కున్న ప్రత్యేకత ఏంటంటే దానికి వాడినటువంటి రాయి ఇక్కడ దొరికింది కాదు, వాళ్ళు డైరెక్ట్గా రాజస్థాన్ నుండి ఎక్స్పోర్ట్ చేసుకున్నారనమాట. చూడడానికి రాయి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. బట్ నేను వచ్చినప్పుడు 2 గేట్లు క్లోజ్ అయ్యి ఉన్నాయి. కారణం ఏందని అడిగితే లాక్డౌన్ వల్ల March 22 నుండి ఈ టెంపుల్ క్లోజ్ చేస్తుందంట. ప్రస్తుతం కూడా ఈ టెంపుల్ క్లోజ్లోనే ఉంది. నేను లోపలికి వెళ్ళేదానికి ఆ పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని నేను పర్మిషన్ అడిగాను. దానికి వారు టెంపుల్ లోపలికైతే ఇవ్వము కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ని మాత్రం ఆ వీడియో తీసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాడనమాట కనపడుతున్నటువంటి ఆ యొక్క సెక్యూరిటీ గార్డు. టెంపుల్ లోపల చాలా బాగుంటుందండి. ఆ లోపల ఉండేటువంటి వర్ధమాన్ మహావీర్ యొక్క స్టాచ్యూ కూడా బాగుంటుంది. నేను అదంతా మీకు చూపించాలనుకున్నాను, బట్ లోపల ఎవరికి పర్మిషన్ లేదు. ఈ టెంపుల్ అంతా పింక్ కలర్ రాయితో కట్టారు, పింక్ మార్పులు అన్నమాట. అది ప్రత్యేకంగా రాజస్థాన్లోనే దొరుకుతుందంటండి, కాబట్టి వాళ్ళు అక్కడే ఆ యొక్క టెంపుల్ని డిజైన్ చేసి ఆ రాళ్ళను ఆ విధంగా వారు డిజైన్ చేసి తీసుకొచ్చారు. గవర్నమెంట్ లాక్డౌన్ తీసేస్తే టెంపుల్ ఓపెన్ చేస్తారంటండి. ఒకవేళ టెంపుల్ కనుక ఓపెన్ చేసినట్లయితే నాకు కుదిరితే మరొకసారి వచ్చి టెంపుల్ లోపల ఉండేటువంటి ఆ యొక్క స్టాచ్యూని ఆ ప్రదేశాలను మొత్తం ఈసారి ఒక మంచి వీడియో తీసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ కనపడుతున్నటువంటి బిల్డింగ్స్ ఏంటంటే వారు ఫెస్టివల్కి వచ్చినప్పుడు, అంటే ఈ యొక్క మార్వాడి సుదూర ప్రాంతం నుండి ఫెస్టివల్కి వచ్చినప్పుడు వారికి విశ్రాంతి గదుల్లాగా అనమాట వారు ఏర్పాటు చేసుకున్నారు. ఈ టెంపుల్ యొక్క మెయిన్నెస్ మొత్తము ప్రస్తుతానికి నెల్లూరు ఉండేటువంటి మార్వాడేసి చూసుకుంటూ ఉంటారు. మరి చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, మరి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.